Do you wanna come around now? Stay around 5:30. Stay until the morning, then I carry on and live my hollow life. Hello guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ డ్రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇలస్ట్రేటర్లో ప్యానెల్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫైల్లో ఉంటాయి కాబట్టి ఇది నార్మల్గా అన్నిటికీ కామన్గా ఉండే మెనూనే. ఈ ప్యానెల్ కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుంది ఫోటోషాప్లానే. ఇక్కడ ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. మనం ఓపెన్ రీసెంట్ ఫైల్ అంటే మనం ఉంటాయి, అండ్ ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ నుంచి చేస్తాం. స్క్రిప్ట్ ఏమైనా ఉంటే ఇన్స్టాల్ చేసినవి మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ డాక్యుమెంట్ సెటప్ అనగానే దీని సైజెస్ అనేది ఇలా కనిపిస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ మోడ్, అంటే ప్రింటింగ్ ఫైల్స్ ఆర్ డిజిటల్గా చేస్తున్నామా అనేది. అండ్ ఫైల్ ఇన్పో ప్రింట్ ఇవన్నీ కామన్గా కనిపిస్తాయి. ఎగ్జిట్ అంటే క్విట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిట్, ఇది రిడ్యూ చేయడం, పేస్ట్ చేయడం, ఫ్రంట్లో ఆర్ట్ బోర్డ్స్ ఎలా ఫైల్స్ ఉంటాయో అవి ఈజీగా క్రియేట్ చేసి పెట్టుకోవడం. అండ్ ఫైండ్ అండ్ రీప్లేస్ అనేది మీకు కామన్గా తెలిసిందే. అండ్ స్పెల్లింగ్ ఏమైనా రాంగ్గా ఉన్నా ఆటో స్పెక్ స్పెల్ చెక్ అనేది చేసేస్తుంది అన్నమాట. ఎడిట్ కలర్స్ అంటే ఇది ముందు ట్యూటోరియల్స్లో చెప్తాను, అంటే జస్ట్ కలర్ బ్యాలెన్స్ అనేది చేసుకోవడానికి యూజ్ చేస్తాయి. ఇది కూడా ట్రాన్స్పరీ, ఫ్లాట్నర్, ప్రీసెట్స్ ఉంటాయి కొన్ని, ప్రింట్ ప్రీసెట్స్. అది ప్రింటింగ్ ఫైల్ ఇచ్చినప్పుడు ఈ అవుట్ సైడ్కి ప్రింట్ చేస్తారనమాట. అండ్ కలర్ సెట్టింగ్స్, సిమిలర్ షార్ట్ కట్స్ అండ్ ప్రిఫరెన్సెస్ మనం చేంజ్ చేసుకోవాలన్నా ఎనీ కామన్గా ఉంటాయి. ప్రిఫరెన్సెస్ అంటే మనకి సెట్టింగ్స్ అనేవి ఇక్కడ కలర్ చేంజ్ చేయడం, లేకపోతే ఈ ఇంటర్ఫేస్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా అంటే చూపిస్తాను మీకు, చూడండి. ఓల్డ్ స్టైల్లో కావాలా, ఇలా ఇంకా డార్క్ కావాలా అనేది మీరు యూజ్ చేసుకునే బట్టి ఉంటుంది అన్నమాట. బేసిక్గా అయితే ఇది డిఫాల్ట్గా ఉంటుంది. మీడియం, మీడియం లైట్, ఇది అంతా కామన్గా ఉంటుంది. అంటే కొంతమంది కొరల్ రా కూడా యూజ్ చేస్తారు కాబట్టి సిమిలర్ కలర్స్ అలా ఉంటాయి. నేను మరీ డార్క్ పెట్టుకుంటున్నా, అది అవర్ విషయం అన్నమాట. ఇవి కూడా సెట్టింగ్స్ ఉంటాయి, గైడ్స్ అండ్ స్మార్ట్ గైడ్స్ అని కామన్గా ఉంటాయి. మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్లోనే ట్రాన్స్ఫార్మ్ అవన్నీ షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా. అలైన్మెంట్ ఇవన్నీ కామన్గా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ వరకు ఇవి కామన్గా ఉంటాయి. ఇవి నెక్స్ట్ ట్యూటోరియల్స్లో ఇవైతే మీకు వివరిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ మీరు ఇలస్ట్రేటర్ కానీ ఏదైనా షేప్ కానీ క్రియేట్ చేస్తే దాన్ని బట్టి మనకు తెలుస్తుందంట. నేనైతే జస్ట్ రెక్టాంగిల్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్లోకి వెళ్తానా. పాత్, జాయిన్ అంటే రెండు పాత్స్ చెప్పాను కదా ముందు క్లాసులో, రెండు పాత్స్ ఉంటుంది దాన్ని జాయిన్ చేయడానికి. యావరేజ్ అంటే నార్మల్గా వెర్టికల్ యాక్సిస్ చేంజ్ చేయడానికి. ఈ టైప్లో అంటే పాయింట్స్ మాత్రమే. పాత్ అనేది అలాంటి ఉంది కదా, పాత్ అనేది దాన్ని బట్టి. అవుట్లైన్ స్ట్రోక్ ఒకటి మనం దీనికి ఇవ్వచ్చు అనమాట, అవుట్లైన్ స్ట్రోక్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోని పాత్రలోనే ఆఫ్సెట్ పాత్, చూస్తారా ఈ ఎడ్జ్ చేంజ్ అయింది. డూప్లికేట్ చేసుకోవచ్చు, అంటే ఉన్న ఆబ్జెక్ట్ని కానీ ఏదైనా ఇమేజ్ని కానీ ఆఫ్సెట్ చేసుకోవడానికి. స్కేలింగ్లో అయితే హారిజంటల్గా వర్టికల్గా ఇలా డ్రాగ్ చేసినట్టు వస్తుంది. ఆఫ్సెట్ మీన్స్ దానికి పూర్తిగా ఆల్ ఆర్ ఈక్వల్ సైడ్స్ ఉండి ఆఫ్సెట్లో పాత్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. క్యాన్సిల్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పాత్లోనే రివర్స్ పాత్ డైరెక్షన్, ఈ పాత్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్కి అలా చేంజ్ చేస్తుంది. ఇంకా సింప్లిఫై అంటే దీన్ని స్మూత్ చేయడానికి. ఇక్కడున్న యాంకర్ పాయింట్స్ అనేది చేంజ్ అవుతుంటాయి అన్నమాట స్మూత్నెస్కి. నెక్స్ట్ వచ్చేసి పాత్లోనే స్మూత్, సేమ్ సిమిలర్ టు సింప్లిఫై, కానీ ఇది ఇంకా స్మూత్ చేస్తుంది. యాడ్ యాంకర్ పాయింట్స్, మనం యాంకర్ పాయింట్స్ యాడ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాత్రలోనే రిమూవ్ యాంకర్ పాయింట్స్, మనం ఏదైతే యాడ్ చేస్తామో దాన్ని రిమూవ్ చేయడానికి. డివైడ్ ఇన్ ఆబ్జెక్ట్స్ బిలో అని పాత్ని డివైడ్ చేస్తాం అన్నమాట పాత్ర అనేది. స్ప్లిట్ ఇన్ టు గ్రిడ్స్, ఇది చాలాసార్లు మనం నెక్స్ట్ ట్యూటోరియల్స్ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రివ్యూ చూపిస్తే ఇక్కడ కాలమ్స్ అండ్ రోస్ అండ్ కాలమ్స్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. ఈజీగా గ్రిడ్ క్రియేట్ చేసి బాక్స్ని లేదా టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఇవైతే నార్మల్గా పాయింట్స్ అయితే క్రియేట్ చేస్తామో మొత్తం క్లియర్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. యాక్చువల్లీ నేనైతే ఇది స్క్వేర్ తీసుకుంటాను. ఎం షార్ట్ కట్. ప్యాటర్న్లో అయితే ఇక మేక్ అనగానే చూడండి, ఇక
ఇక్కడ స్పేసింగ్ అనేది ఒక మెనూ అనేది ఓపెన్ అవుతుంది. దీని గ్రిడ్ మనకు నచ్చిన విధంగా ఇవ్వచ్చు, 1/5 ఇవ్వచ్చు. ఇవి మీరు ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. ఈక్వల్గా సెట్టింగ్స్ కానీ అవన్నీ చేంజ్ చేయొచ్చు. 3/3 స్పేసింగ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఇక్కడ పట్టుకుని ఈక్వల్గా ఇస్తున్నా, 1/1 అని ఉంది కదా. ఇప్పుడు చూడు ప్యాటర్న్ ఎట్లా కనిపిస్తుందో. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకోవచ్చు వీటితో. దెన్ రిపీట్, దీన్ని సెలెక్ట్ చేసుకుని రిపీట్ ఆప్షన్కి వెళ్తే ఇది ఇలా సెలెక్ట్ అవుతుంది. మనం ఎన్ని కావాలో అన్ని రిపీట్ చేసుకోవచ్చు. చూసారా, మండల క్రియేట్ అయిపోయింది సింపుల్గా. దీని కూడా స్పేసింగ్ ఇలా హాఫే కావాలి. లెటర్స్ని క్రియేట్ చేసుకోవడం ఇలస్ట్రేటర్లో ఇది మెయిన్ బెనిఫిట్ అన్నమాట. సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని చేయొచ్చు. షేప్స్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిపీట్లోనే గ్రిడ్ ఉంటుంది. చూసారా, నేను ఎన్ని కావాలంటే అలా ఇక్కడ చిన్న యాంకర్ పాయింట్స్ లాగా వస్తుంది. చూసారా, యా దాన్ని సెట్టింగ్స్ చేస్తే మనం ఎన్ని కావాలంటే అన్ని చేంజ్ చేయొచ్చు. ఈ రిపీట్లో ఇది మిర్రర్ అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ నేను ఏదైనా బ్రష్ టూల్ తీసుకుని జస్ట్ నేను ఇలా గ్రీస్తే దాని ఆపోజిట్ కూడా సిమిలర్గా వస్తుంది అనమాట. ఇది ఏంటంటే డ్రాయింగ్స్ ఇప్పుడు ఒక ఐకి ఇలా గీస్తే రెండో కన్ను వచ్చేస్తుంది. మనం రెండోసారి రిప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇది మిర్రర్ లింక్తో ఆటోమేటిక్గా జనరేట్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎం ప్రెస్ చేశాను, మళ్ళీ రెక్టాంగిల్ తీసుకున్నాను. జస్ట్ మీరు ఫోటోషాప్లో అయితే ఈ కార్నర్స్ని ఇవ్వాలంటే ప్రాపర్టీస్కి వెళ్ళి చేంజ్ చేయాల్సి వస్తుంది. దీని రౌండ్ కార్నర్ ఇవ్వాలంటే ఇక్కడ డైరెక్ట్గా జస్ట్ ఇక్కడ హోల్ చేస్తే కరువు సింబల్ అయితే చూపిస్తుంది. చూసారా, ఇలా అంటే చూడు సర్కిల్ అయిపోయింది, రెక్టాంగిల్ అయిపోయింది. ఇంత ఈజీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వైన్. ఇంటర్వైన్ అంటే ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో వచ్చింది. నేను ఏదైనా లెటర్ అయితే టైప్ చేస్తా. ఈ 2 కలర్స్ని నేను సెలెక్ట్ చేసి ఇంటర్వైన్కి వెళ్తే మేక్ ఇంటర్వైన్, నాకు ఏదైతే కింద సైడ్కి వెళ్ళాలి అనేది నేను సెలెక్ట్ చేస్తే అది కిందకి వెళ్ళిపోద్ది. ఈ విధంగా మనం సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు ఇంటర్వైన్తో. మీరు ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది ఎట్లా అని. నెక్స్ట్ వచ్చేసి బ్లెండ్. బ్లెండ్ని మీకు ఆల్రెడీ చూపించాను నేను. ఇది ఏంటంటే చిన్నగా వేరే కలర్ అయితే తీసుకుందాం. నేను ఇక్కడ చూపించాను కదా టూల్స్, బ్లెండ్ ఆప్షన్ అనేది. చూసారా, ఈ విధంగా షార్ట్ కట్ వచ్చేసి ఇలా చేయొచ్చు, రైట్ నుంచి లెఫ్ట్ కనాలన్నమాట. దీని సెట్టింగ్స్ అనేది ఇక్కడ ఉంటుంది, బ్లెండ్ అనేది, బ్లెండ్ ఆప్షన్. మనకి ఎన్ని కావాలంటే స్పెసిఫైడ్ స్టెప్స్ ఉంటాయి. ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. బ్లెండ్ ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎన్వలప్ డిస్టార్జ్, మేక్ ర్యాప్, ఇది ఆల్రెడీ ఫోటోషాప్లో టెక్స్ట్కి ఉపయోగిస్తున్నాం అప్పుడప్పుడు. ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్. దీన్ని నేను నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాను, ఎందుకంటే ఇది 3D అండ్ బిల్డింగ్స్ అవన్నీ క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. మాకప్ బ్యాటా ఇది, కొత్త దానికి వచ్చిందనమాట. జస్ట్ మనం చూసారా, ఇగో ఈ విధంగా మనం బెండ్ చేయడానికి ఏదైనా లోగో కానీ ఏదైనా సరే ఈజీగా ఇలా అప్లై చేస్తే ఈజీగా అయిపోద్ది అనమాట. లేటెస్ట్ ఇలస్ట్రేటర్లో మాత్రమే ఇచ్చారు ఇది. ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది, మీకు చూస్తే అర్థమైపోతుంది తర్వాత. అండ్ ఇమేజ్ ట్రేస్, ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏదైనా నేను ఇప్పుడు ఇమేజ్కి వెళ్ళి మేక్ ట్రేస్ అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ప్యానల్లో చేంజ్ అవుతాయి. అవుట్లైన్స్ రావడం, సోర్స్ ఇమేజ్, రిజల్ట్స్, ఇందులో హై ఫిడిలిటీ ఫోటో, ఇవన్నీ ఎక్స్పాండ్ కొడితే నాకు ఇది లోగోలోకి వచ్చేస్తుంది. యాక్చువల్గా రైట్ క్లిక్ ఇచ్చి అన్గ్రూప్ కొడితే ఆటోమేటిక్గా ఇది నాకు ఒక లోగో. ఇప్పుడు చూసారా, లోగో అయిపోయింది సింబల్. దీనికి ఇమేజ్ ట్రేసింగ్ అంటారు.
నార్మల్గా ఇది లోగోస్ క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. ఇది బేసిక్గా ఏంటంటే ఏదైనా సింబల్ కానీ ఏదైనా యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. ఇక టెక్స్ట్ ర్యాప్ అనేది ఆల్రెడీ మీకు ఐడియాను ఉంది, టెక్స్ట్ని బట్టి ఏ సింబల్లో ఏ షేప్ ఉంటే ఆ సింబల్లో ఆర్ ఆ షేప్లో ఒక టెక్స్ట్ని క్రియేట్ చేసి ఆ షేప్లో క్రియేట్ చేస్తాం. జస్ట్ ఇదైతే రెక్టాంగిల్ ఉంది, రెడ్ ఉంది, నేను ఈ రౌండ్ దీని మీద ప్లేస్ చేసి నాకు ఇప్పుడు రెడ్ రౌండ్లో కావాలి అంటే దీని క్లిప్పింగ్ మాస్ రైట్ క్లిక్ ఇచ్చినా ఇక్కడ మేక్ క్లిప్పింగ్ మాస్క్ అని వస్తుంది, లేదా ఇక్కడికి వెళ్ళి క్లిప్పింగ్ మాస్ మేక్ అంటే కంట్రోల్ 7 ఆ షార్ట్ కట్ మీరు యూజ్ చేయొచ్చు. నేను రైట్ క్లిక్ ఇచ్చి మేక్ క్లిప్పింగ్ మాస్క్ అంటే చూసారా, ఇది ఆల్రెడీ ఇందులోనే ఉంది. మళ్ళీ వై డబుల్ క్లిక్ ఇస్తే మీరు తెలిసిపోద్ది. ఈ విధంగా మనం క్లిప్పింగ్ మాస్క్ అనేది ఇవ్వచ్చు. ఐ మీన్ కాంపౌండ్ పాత్ అనేది నార్మల్గానే సేమ్ క్లిప్పింగ్ మాస్క్ టైపే ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైప్ టూల్. ఇది సిమిలర్గా మన ఫాంట్కి సంబంధించిన సింబల్స్ లేదా వైట్ స్పేస్ తర్వాత ఫాంట్ కేస్ మార్చడం, గ్లిఫ్స్ ఇవన్నీ ఈ టైప్ టూల్లో ఉంటాయి. మీరు టెక్స్ట్లో చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్. సిమిలర్ అంటే ఇప్పుడు నేను ఇది ఒకటి దీనిలాగా నేను డూప్లికేట్ తీసుకున్న తర్వాత నేను దీన్ని సెలెక్ట్ చేసి సేమ్ అపీరెన్స్ అనగానే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. చూసారా అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి, ఇది కూడా సెలెక్ట్ అయ్యింది. అంటే సేమ్ అపీరెన్స్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి. అంటే మల్టిపుల్ ఆర్ట్ బోర్డ్స్ ఉన్నప్పుడు ఆర్ట్ బోర్డ్స్ ఉంటాయి, దీన్ని ఆర్ట్ బోర్డ్ అంటారు ఈ క్యాన్వాస్ని అయితే. ఈ మిగతాదంతా ఇది క్యాన్వాస్, ఓ పర్టికులర్ సైజ్ అనేది ఉంటుంది. మనం షిఫ్ట్ ఓ అని నొక్కితే ఈ ఆర్ట్ బోర్డ్ సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ ఓ అన్నమాట. ఇక్కడ కూడా టూల్ ఉంది, ఆర్ట్ బోర్డ్ టూల్ అని చెప్పాను. ఇలా హోల్డ్ చేస్తే మీకు కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. సిమిలర్గా ఇవన్నీ దీనికి సంబంధించింది సెలక్షన్ గురించి ఉంటుంది. ఇక్కడైతే సేమ్ ఫోటోషాప్లో 3D అనేది ఉండదు, మిగతావి చిన్న చిన్నవి ఉంటాయి అన్ని స్టైలైజ్, ఇవన్నీ ఎఫెక్ట్స్ గ్యాలరీ. ఈ సిమిలర్గా సేమ్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుంది. మీరు నేనైతే ఇప్పుడు చూపించట్లేదు, మీరు చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. వ్యూ అంటే మనకు సంబంధించిన అంటే గైడ్స్ కానీ రోలర్స్ కానీ గ్రిడ్స్ కానీ ఇవన్నీ ఇందులో సెట్టింగ్స్ ఉంటాయి. నేను ఇందులో షో గ్రిడ్ అనగానే ఇక్కడ చూడడానికి అనిపిస్తుంది వ్యూలో, అండ్ నేను ఆఫ్ చేసేస్తే ఆ ఐడి గ్రిడ్ అంటే దీని షార్ట్ కట్ వచ్చేసి ఉంటాయి, మీరు చూడవచ్చు. విండోస్కి వస్తే యాక్షన్స్, అలైన్మెంట్, అపీరెన్స్, ఆర్ట్ బోర్డ్స్, యాసెట్ ఎక్స్పోర్ట్ ఇవన్నీ సిమిలర్గానే ఉంటాయి. ఫోటోషాప్లో ఏవైతే ప్యానెల్స్ ఉన్నాయో సిమిలర్గా ఉంటాయి. నేను ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి, ఈ ప్యానెల్సే ఇక్కడ విండోస్లో ఉంటాయి అన్నమాట మొత్తం కంప్లీట్గా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, దెన్ కలర్ గైడ్స్ ఉంటాయి, ఈ వేరియబుల్స్ ఉంటాయి అంటే ఎక్సెల్ షీట్లో ఇంపోర్ట్ చేసుకునే డేటా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, లింక్స్ దానికి సంబంధించినవి ఉంటాయి, స్వాచెస్. స్వాచెస్ మీకు ఇక్కడ ఐడియా ఉందిగా, ఇక్కడ క్లిక్ చేసి ఇలా కనిపించినా స్వాచెస్ కనిపిస్తాయి. ఇక బ్రష్, ఇందులో డిఫరెంట్ డిఫరెంట్గా బ్రషెస్ ఉంటాయి, సింబల్స్, స్ట్రోక్ అండ్ గ్రేడియంట్స్ అండ్ ట్రాన్స్పరెంటీ ఏమన్నా మనం అంటే బ్లెండింగ్ మోడ్స్ కూడా ఇక్కడ యూజ్ చేస్తాం ఈ టైప్లో. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్, ఐ మీన్ నేను దీన్ని షార్ట్ చేస్తున్నా, ఇట్లా క్లోజ్ చేస్తున్నా, ఎక్స్పాండ్ చేయట్లేదు. ఇలా క్లిక్ చేస్తే ఫాంట్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. పారాగ్రాఫ్ సెట్టింగ్స్, ఓపెన్ టైప్ మీన్స్ ఓపెన్ టైప్ ఫాంట్స్ ఉంటాయి కదా అవి. ఇది అసెట్ మన ఏదైనా అసెట్ని ఎక్స్పోర్ట్ చేయడానికి. ప్రాపర్టీస్ ఐ మీన్ దీనికి సంబంధించిన ఏదైనా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన యాంగిల్స్, దీన్ని రొటేట్ చేయడం, అంటే పర్ఫెక్ట్గా ఒక పారామీటర్స్ ఇచ్చి దాన్ని కరెక్ట్గా ఐ లెవెల్లో కనిపించేటట్టు చేసుకోవడం అన్నమాట ప్రాపర్టీస్ మీన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్, ఇది ఇంపార్టెంట్ అన్నమాట, మనం యూజ్ చేస్తాం చాలాసార్లు. అలైన్మెంట్ అనేది కామన్, ఈ పైన కనిపిస్తుంది అలైన్మెంట్ ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట. ఈ రైట్ సైడ్ అయితే లేయర్ ప్యానల్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్ట్ బోర్డ్స్ మనం ఎన్నెన్నో క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ట్ బోర్డ్స్ నేను చూడండి క్లిక్ చేయగానే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మనకు ఎన్ని క్రియేట్ అయిపోయినాయో. ఈ విధంగా మనం ఆల్ట్ పట్టుకొని క్లియర్ షిఫ్ట్ ఓ పట్టుకొని ఆల్ట్ ఓ
ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇలా ట్రాక్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. డిలీట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా. షిఫ్ట్ ఓ షార్ట్ కట్ ఆర్ట్ బోర్డ్ది అనమాట. వి నొక్కితే నార్మల్ మోడ్లోకి వచ్చేస్తుంది. కంట్రోల్ ఆర్ నొక్కితే మన గ్రిడ్స్ వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే, ఫోటోషాప్లో ఎలా ఉంటుందో సిమిలర్గా. ఇక హెల్ప్ వచ్చేసి సిమిలర్గా ట్యూటోరియల్స్ ఇలస్ట్రేటర్ గురించి సంబంధించింది ఉంటుంది. ఇది గైస్ ఈ ప్యానెల్స్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ ట్యూటోరియల్స్లో మీకు ఇంకా షేప్స్ కానీ లోగోస్ కానీ ఎలా క్రియేట్ చేయొచ్చు, స్వాచెస్ ఎలా కలర్ ఎలా జనరేట్ చేసి ఎలా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి వెక్టర్స్ ఆల్రెడీ మేక్ చేసి ఉంటాయి అన్నమాట. అవి ఎలా మనం యూజ్ చేసుకుని ఒక గణేష్ పండుగ కానీ లేదా ఒక వెడ్డింగ్ బ్యానర్ కానీ ఎలా డిజైన్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ ట్యూటోరియల్స్లో చెప్తాను. సో మళ్ళీ వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, డిజిటల్ డ్రామా.